శ్రీ శ్రీమాత్రే నమ పౌరాణిక కథల అనుసారము కన్నప్ప నైనార్ అనే ఒక వేటగాడు ఉండేవాడు ఒకసారి అతను అడవిలోనికి వేటకు వెళతాడు అక్కడ అతనికి ఒక మందిరం కనిపిస్తుంది అతడు ఆ మందిరం వద్దకు వెళతాడు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక శివలింగం స్థాపించబడి ఉంటుంది ఆ శివలింగాన్ని చూసి అతను మనసులోనే శివుడిపై ఎంతో ప్రేమ కలుగుతుంది అప్పుడు అతను శివునికి ఏదైనా సమర్పించాలి అని అనుకుంటాడు అతను అనుకుంటాడు ఇది ఒక అద్భుతమైన శివలింగము గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి అని నేను విన్నాను కానీ ఏ విధంగా ఆ పని చెయ్యాలో నాకు తెలియడం లేదు ఇప్పుడు నా దగ్గర ఈ వేటాడిన తాజా మాంసం మాత్రమే ఉన్నది ఒక పని చేస్తాను దీనిని నేను శివలింగానికి నైవేద్యంగా పెడతాను ఇలా అనుకుని వేటగాడు అమాయకంగా ఆ మాంసాన్ని శివలింగానికి అర్పించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మందిరం బాగోగులు ఒక బ్రాహ్మణుడు చూసుకుంటూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు గుడి నుంచి చాలా దూరంలో ఉంటూ ఉంటాడు అతడు కూడా శివుని భక్తుడే కానీ ప్రతి రోజు కూడా అంత దూరం నుంచి శివుడు గుడికి రావడము అతనికి ఎంతో కష్టమైన పని అందువలన పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే ఆ బ్రాహ్మణుడు వచ్చేవాడు మందిరాన్ని శుభ్రం చేసి శివునికి పూజలు చేసి నైవేద్యాన్ని పెట్టి వెళ్ళిపోయేవాడు అదే విధంగా ఒక రోజు బ్రాహ్మణుడు మందిరానికి వచ్చి చూసేసరికి శివలింగం వద్ద మాంసం నైవేద్యంగా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అతడు వెంటనే ఆ మాంసాన్ని తొలగించి భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటాడు హే బోలాశంకరా ఏమిటి ఇలా శివలింగం వద్ద మాంసము ఇది ఏదో జంతువు పని అయి ఉంటుంది నన్ను క్షమించండి భగవాన్ ఇంకెప్పుడూ కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను బ్రాహ్మణుడు మందిరాన్ని శుభ్రం చేస్తాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు ఆ వేటగాడు మరుసటి రోజు మరలా మాంసాన్ని శివలింగానికి అర్పించడానికి వస్తాడు అలాగే ప్రతి నిత్యము గుడికి వస్తూ ఉంటాడు గంటలు గంటలు కూర్చుని శివలింగంతో తన మనసులోని మాటలు అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాడు ఒక రోజు అతడు గుడికి వచ్చినప్పుడు శివలింగం పైన దూళి ఉండడాన్ని చూస్తాడు అతను అనుకుంటాడు ఏమిటి ఈ శివలింగం ఎంత మురికి పట్టిపోయింది ఒక పని చేస్తాను నేను దీనిని శుభ్రం చేస్తాను కానీ నా దగ్గర నీళ్లు తీసుకురావడానికి గిన్నె లేదు ఒక ఉపాయం ఉంది పక్కనే జలపాతం ఉంది అక్కడ నుండి నా నోట్లో నీటిని నింపుకుని ఇక్కడికి తీసుకుని వస్తాను అతడు ఆ జలపాతం వద్దకు వెళ్లి తన నోట్లో నీటిని నింపుకుని శివలింగం వద్దకు తీసుకుని వస్తాడు నోటిలో నింపి తీసుకుని వచ్చిన ఆ నీటితోనే శివలింగాన్ని శుభ్రం చేస్తాడు ఆ విధంగా మాటిమాటికి నోట్లో నీటిని నింపుకుని తీసుకువచ్చి శివలింగం పైన పోసి దానిని శుభ్రపరుస్తాడు మరుసటి రోజు బ్రాహ్మణుడు గుడికి వస్తాడు అక్కడ మాంసము ఇంకా శివలింగం పైన ఉమ్మి ఉండడాన్ని చూసి హతాసుడయ్యాడు అతనికి చాలా కోపం వస్తుంది ఇలాంటి నీచమైన పని ఏ జంతువుది కాదు ఇది ఎవరో మనిషి చేస్తున్న పని నేను ఇప్పుడు గుడిని శుభ్రం చేసుకోవాలి శివలింగాన్ని శుద్ధి చేయడానికి మంత్రాలను చదవాలి అనుకుంటాడు పాపం బ్రాహ్మణుడు ఏం చేస్తాడు శివలింగాన్ని శుద్ధి చేసి పూజ చేస్తాడు తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పటి నుండి అతడు మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా శివలింగం పరిస్థితి అదే విధంగా ఉండడాన్ని గమనిస్తాడు అతడు ఇంకా తట్టుకోలేకపోతాడు ఏడుస్తూ శివశంబో ఏ పాపాత్ముడు ఇలా చేస్తున్నాడు ప్రతి రోజు కూడా మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు పైగా మీరు వాడిని ఏమీ చేయడం లేదు ఇంతటి అవమానాన్ని మీరు ఎలా సహిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు బ్రాహ్మణుని మాటలు విన్న పరమేశ్వరుడు స్వయంగా అతని ఎదుటిగా ప్రత్యక్షమవుతాడు అతనితో ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ దేవత నేను ఆ భక్తుడు ప్రేమగా అర్పించే ప్రతి దానిని కూడా స్వీకరిస్తున్నాను ఆ భక్తుడు చాలా అమాయకుడు అతను నిస్వార్థంగా నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు అతని భక్తి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే రేపు ఉదయం మందిరానికి వచ్చి ఎక్కడైనా దాక్కుని దూరం నుంచి అతన్ని గమనించు శివుడు ఇలా చెప్పి అక్కడ నుండి అంతర్ధ్యానమయ్యాడు మరుసటి రోజు బ్రాహ్మణుడు ఉదయాన్నే గుడికి వచ్చి ఒక చెట్టు చాటున నుంచుని అక్కడ ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉన్నాడు అప్పుడు అతను ఒక వేటగాడు తన చేతులతో మాంసమో నోటిలో కొన్ని నీళ్లు తీసుకుని గుడిలోనికి వెళ్లడాన్ని గమనిస్తాడు అతడు గుడిలోనికి వెళ్లి చూసేసరికి ముందు రోజు పెట్టిన మాంసము పక్కన పడి ఉంటుంది అతడు ప్రతిసారి లాగానే ఈసారి కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టడానికి మాంసాన్ని తీసుకుని వచ్చాడు కానీ భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరించలేదు అని అనుకుంటాడు హే భగవాన్ నేను పెట్టిన నైవేద్యాన్ని ఎందుకు నువ్వు స్వీకరించలేదు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా ప్రభు నేనేం పాపం చేశాను ఇంతలో అతని దృష్టి శివలింగం యొక్క కుడిక పైన పడుతుంది ఆ కంటికి దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది అరే ఇదేంటి శివలింగం యొక్క కుడి కంటికి దెబ్బ తగిలినట్లుంది మీరేం చింతించటకండి ప్రభు నేను ఆకుల నూరి పసరు తీసుకుని వచ్చి వైద్యం చేస్తాను మీ కన్ను బాగైపోతుంది చెట్టు వెనకాల దాక్కున్న బ్రాహ్మణుడు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు వేటగాడు కొన్ని ఆకులను తీసుకుని వచ్చి నూరి శివలింగం యొక్క కంటికి పెడతాడు కాని అలా చేశాక కూడా కంటి నుండి రక్తము దారలాగా కారడం మొదలవుతుంది ఇది వేటగాడు చూడలేకపోతాడు అతడు తన కంటిని తీసి పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు వెంటనే ఒక కత్తి తీసి తన కుడి కన్ను పెకిలించి ఆ లింగానికి పెడతాడు ఇలా చేశాక కంటి నుండి రక్తం కారడం తగ్గుతుంది వేటగాడు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు కాని ఇంతలోనే శివలింగం యొక్క రెండవ కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది భగవాన్ నేనేం చెయ్యను ఇప్పుడు రెండవ కన్ను కూడా శివునికి అర్పించాలి అనుకుంటాడు ఇది చూసిన బ్రాహ్మణుడు హే భోలేనాథ్ ఎలాంటి ఇతడు తన కళ్ళనే సమర్పిస్తున్నాడు ఈ భక్తుడు ఎంతో ధన్యుడు అతనిని ఉద్ధరించండి ప్రభు అప్పుడు కన్నప్పనైరా అనుకుంటున్నాడు కంటిని పెడతాను సరే కాని దానిని ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది ఎందుకంటే నాకు రెండు కళ్ళు ఉండవు కదా నాకింకా కనిపించేది కూడా ఎలా కనిపిస్తుంది అని కొంచెం సేపు ఆలోచించిన తరువాత అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఒక పని చేస్తాను కన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ నా పాదాన్ని పెట్టి ఉంచుతాను దానివలన రెండవ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుస్తుంది బేటగాడు శివలింగంపై కన్ను పెట్టే ప్రదేశంలో తన పాదాన్ని ఉంచుతాడు అతను రెండో కన్ను పొడుచుకోబోతుండగా ఒక అలౌకికమైన శక్తి అక్కడ ప్రకటమవుతుంది భగవాన్ శివుడు ప్రత్యక్షమవుతాడు భగవంతుణ్ణి చూసి వేటగాడు ఎంతో సంతోషిస్తాడు శివుని పాదాలపై పడతాడు బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకుని మందిరంలోనికి వచ్చి శివుని పాదాలపై పడతాడు అప్పుడు శివుడు బ్రాహ్మణుడా చూడు ఇతను నా ప్రియ భక్తుడు కన్నప్ప నయనార్ కన్నప్ప అంటే కళ్ళును అర్పించినవాడు అని నయనార్ అంటే శివ భక్తుడు అని అర్థము నిన్ను ఇప్పటి నుండి కూడా అందరూ ఇదే పేరుతో పిలుస్తూ ఉంటారు బేటగాడు శివునితో ప్రభు మీ దర్శన భాగ్యంతో నేను ఎంతో ధన్యుడినయ్యాను నాకు ఒక కొత్త పేరుని ఇచ్చి నన్ను ఉద్ధరించారు అంటూ శివునిని శివునికి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు శివుడు ఇదంతా విని చిరునవ్వు నవ్వుతూ శివుని అనుగ్రహంచే కన్నప్పకు తిరిగి మళ్ళీ చూపు వస్తుంది కన్నప్ప చేతులు జోడించి శివుని పాదాలపై పడతాడు అప్పటి నుండి అతన్ని అందరూ కూడా కన్నప్పనైన అని పిలుస్తూ ఉంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి